76. Allowance is made for fair use for Om Namo Venkateshaya. Hi friends, Namaste. Welcome to my channel, Dhatri Chilumuru Vlogs. మనం నిజాంపేటలోని శ్రీనివాస్ నగర్లో కొలువై ఉన్న శ్రీ శ్రీనివాస అభయాంజన స్వామి దేవస్థానం మరియు శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చేరుకున్నాము. మీరు చూస్తున్న విధంగా ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే కొబ్బరికాయలు కొట్టడానికి ఒక ప్లేస్ ఉందండి దేవస్థానంలో. అలాగే పచ్చని చెట్లు కూడా మనకి ఎదురుగా ఉన్నాయి. అలాగే శంకు చక్రాలతో కూడిన తిరునామం మరియు ధ్వజస్తంభం మనకు కనిపిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి గుడి కూడా పక్కనే ఉంది. దాని పక్కనే అయ్యప్ప స్వామి గుడి కూడా కొలువై ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి సమయం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరల సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ఈ ఆలయానికి ఎడమ వైపునే ఆనుకొని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో నాగుల చవితి మరియు ప్రతి మంగళవారం ఆదివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో పద్మావతి అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. అలాగే ఈ ఆలయంలో ప్రవేశించగానే ఆలయ ఆవరణ చాలా విశాలంగా మరియు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పక్కనే అభయాంజనేయ స్వామివారి దర్శనం చేసుకుందాం, రండి. ఈ గుళ్ళో పక్కనే పచ్చటి మొక్కలు, తులసి మొక్కలు మరియు ఉసిరి మొక్కలు నాటడం జరిగింది. చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. మీరు కూడా చూడండి. ఈ ఆలయంలో మారుతి విగ్రహం ఒక స్వయంభూ అని చెప్తారు. ఎంతో విశిష్టమైన చరిత్ర ఈ ఆంజనేయ స్వామి గుడికి అందని కూడా చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం ప్రత్యేక పూజలు జరపబడను. అలాగే ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం తమలపాకులతో కూడిన ప్రత్యేకమైన పూజలు మరియు వడమాలలు భక్తులు సమర్పించుకుంటూ ఉంటారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన మంగళవారం శుద్ధ షష్ఠి కృతికా నక్షత్రం రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో స్వామివారి దగ్గర ఉన్న సర్పానికి పూజలు చేయటం ఇక్కడ ప్రత్యేకత. స్వామివారికి ఇష్టమైన పర్వదినాల్లో రాహు కేతు కుజ సర్పదోషాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. సంతానం లేని స్త్రీలు షష్ఠి సందర్భంగా స్వామి చెంతనే ఉన్న సహజ పుట్ట దగ్గర పాలు నైవేద్యం సమర్పించి తమ భక్తిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకుంటే మన ఆరోగ్యంతో పాటు తొందరగా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం, దాంతోపాటు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ప్రతీతి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ ఎంత చేసుకుంటే అంత తొందరగా మనల్ని అనుగ్రహిస్తాడని పెద్దలు చెప్తూ ఉంటారు.